తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వలేదనో, భార్యకి తల్లిదండ్రులకి మనస్పర్ధలు వస్తున్నాయనో, తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో చేర్పించేవాళ్ళని, ఇలా బయటకు నెట్టేసేవాళ్ళని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ తల్లిదండ్రులను దేవుళ్ళలా పూజించేవాళ్ళని చూడాలంటే లెక్క పెట్టడానికి చేతివేళ్ళు సరిపోతాయి. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే ప్రతి ఒక్కరికి మా ఈ వాస్తవ చిత్రం అంకితం. నా పేరు ప్రసాద్. గుడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి తమ కష్టాలు తీర్చమని కానీ, కష్టాలు తీరాక థ్యాంక్స్ చెప్పడానికి కానీ వస్తారు. నేను వచ్చింది ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి. ఆ దేవుడు నా కష్టాలు తీర్చినందుకు కాదు, నా జీవితంలో వచ్చిన కష్టాలకు ఎదురు నిలబడే ధైర్యాన్ని నాకు ఇచ్చినందుకు. ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. కానీ కొన్ని జీవితాల్లో మాత్రం వేరే వారికి ఎగ్జాంపుల్గా మారడం కోసం వాళ్ళ జీవితాలను కష్టాల క్యారఫ్ అడ్రస్గా మార్చేస్తాడు ఆ దేవుడు. అలా బలైపోయిన జీవితమే నాది కూడా. తూర్పుగోదావరి జిల్లా రాజోల గ్రామం మాది. మాదో పెద్ద కుటుంబం. మాయ గారు, టీ తీసుకోండి. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో, కూతురులాంటి కోడలు దొరికావమ్మా. పుణ్యం ఏదైనా ఉందంటే నేను చేసుకుని ఉంటాను మాయ గారు, అందుకే ఇంత మంచి ఫ్యామిలీకి కోడలుగా వచ్చాను. మా ఫ్యామిలీలో మోస్ట్ ఇంపార్టెంట్ నా భార్య. ఒరే ఒరే, పడిపోతారా. నా ఆనందానికి ఆధారం, నా సంతోషానికి చిరునామా తనే నా భార్య జ్యోతి. అమ్మా నాన్న, నేను, నాకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. మా ఇంట్లో ఏ పండుగ వచ్చినా అక్కలు బావులు పిల్లలతో సందడిగా ఉండేది. మా పెద్దక్క పెద్దబావ, మా చిన్నక్క చిన్నబావ. ఒరే తమ్ముడు, ఈరోజు మేము వెళ్తున్నాం రా. సంక్రాంతి అయ్యే వారమైనా ఇంకా పుట్టింటి దగ్గర ఉండిపోయింది మా కోళ్ళని మా అత్తగారు అనుకుంటుంది. అమ్మని నాన్న జాగ్రత్తగా చూసుకో. ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదక్క, మీరుంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. పెళ్ళైన ఆడపిల్లకి మెట్టినిల్లేరా పుట్టినిల్లు, అలా అనుకుని బ్రతికేయాలంతే. పండగలకు ఎలాగో మీ ఇంటికి వస్తూ ఉంటాం కదరా. సరే అక్క, ఈ డబ్బులుంచు, మళ్ళీ ఎప్పటికో గాని రావు కదా. రే, ప్రతి సంక్రాంతికి మా అందరికీ బట్టలు అవి నువ్వే కొంటున్నావు, పండగ ఖర్చంతా నువ్వే భరిస్తున్నావు, మళ్ళీ ఇదేంట్రా. ఏ బంధంలోనైనా లెక్కలుంటాయేమో గానీ రక్త బంధంలో మాత్రం లెక్కలుండవక్క. నువ్వు బాగుండమే నాకు కావాలి. మన వాళ్ళు బాగుంటేనే కదక్క మనం బాగుండేది, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండేది. భలే మాట్లాడతావురా నువ్వు. రే మూర్తి, మీ మావయ్యకి మనకంటే మీ పెద్దమ్మే ఎక్కువరా, అందుకే ముందు తన దగ్గరికి వెళ్ళి మన దగ్గరకు వస్తున్నాడు చూడరా. అబ్బా చూసావు చెన్నక్క, నాకు మీరిద్దరు ఒకటే అక్క. ఎంతైనా పెద్దక్క మనకంటే ముందు పుట్టింది కదా, ఆ మాత్రం చూసుకోపోతే ఎలా. రే సరదాగా అన్నా లేరా. రే మేము కూడా ఈరోజు వెళ్ళిపోతున్నాం, బావకి ఏదో అర్జెంట్ పనుందంట, వెళ్ళిపోదాం అంటున్నాడు. అమ్మా నాన్న జాగ్రత్తరా, తమ్ముడు ఎలాగో పట్టించుకోడుగా, నువ్వే వాళ్ళని బాగా చూసుకోవాలి. వాడు ఇంకా చదువుకుంటున్నాడు కదక్క, వాడికి మంచి జాబ్ వస్తే మనకన్నా బాగా అమ్మా నాన్నలు వాడే చూసుకుంటాడు. రే నీ నోట్లోంచి శత్రువు కోసం కూడా చెడుమట్లు రావేరా, వాడి ఇంటికోసం ఏం పట్టించుకోకపోయినా వాడిని వెనకేసుకొస్తున్నావు. మనకంటే వెనకాల పుట్టి మనకి పెద్దరికాని ఇచ్చాడు, వెనకేసుకుని రాపోతే ఎలా. సర్లే కాని ఈ డబ్బులుంచక్క. రే డబ్బులెందుకురా. పర్లేదు ఉంచక్క. మరి నాకు కావిర్లీ కంప్లైంట్ అయితే వెళ్ళలో నాకు తెలిసిన మంచి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఫోన్ నెంబర్ నీకు మెసేజ్ పెడతాను.
నువ్వు వెంటనే ఫోన్ చేస్తే ఆయన వెళ్ళమందు పంపిస్తాడు, వెంటనే రికవర్ అవుతుంది. ఓకేనా? ఏంటి పెద్దబావా, ఏమైనా ప్రాబ్లమా? ఏమి లేదు ప్రసాద్, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి కావురులంట. సర్లే గాని, ఈరోజు మేము బయలుదేరుతున్నాం. మీ అక్క చెప్పిందా? ఆ చెప్పింది బావా. సరే అయితే. బావా టైం అవుతుంది, వెళ్దాంరా. వస్తున్నా పద. సచ్చా రెడీ అయ్యావా? టైం అవుతుంది. ఒక నిమిషం. ఏమండి, అమ్మా నాన్నకి చెప్పి వెళ్దామండి. నేను చెప్పడం మర్చిపోయా, వెళ్దాం పద. ఒరే రవి, పండగడవలో పడి అన్నయ్య కండబిల్లు కట్టేళ్ళలేదు, అన్నయ్యకు ఒకసారి కూర్చేయి. హాయ్, బాగున్నారా? వెళ్ళొస్తాం మామయ్య. వెళ్ళొస్తానన్నా. నేను కూడా వెళ్ళొస్తామండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఒరే రవి, ఇలా రా. ఒరే రవి, అన్నయ్య చేతుని మీదుగా నాలుగు మెతులు తింటున్నాను, నీ చేతుని మీదుగా తింటానని రాసి నాకు అలాగూ లేదురా. కనీసం నీకోసం నువ్వేనా నీ కాళ్ళ మీద నిలబడరా. అంతకు మించి నీ నుంచి నేనేమీ కోరుకోను. సరేనన్నా. రవి, ఏంటలా ఉన్నావు? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? వదినా, అదేంటంటే నా దగ్గర నీకు మొహమాటమేంటి? విషయమేమిటో చెప్పమ్మా. వదినా, ఎంబీఏ పూర్తయిందిగా, నేను హైదరాబాద్కి వెళ్ళి ప్రైవేట్ షాప్ చేద్దామనుకుంటున్నా. అక్కడికి వెళ్ళడానికి ఉండడానికి కొంత డబ్బు అవసరం ఉంది వదినా. ఈ నగలు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని వెళ్ళమ్మా. థ్యాంక్స్ వదినా. ఏమైంది రవి, సడన్గా వచ్చేసావు? వదినా, జాబ్ నచ్చలేదు వదినా, అందుకే తిరిగి ఇంటికి వచ్చేసాను. నన్ను క్షమించవదినా. ఇందులో క్షమించడానికి ఏముంది రవి, నచ్చలేదు వచ్చేసావు. సరే సరే, వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దు గాని. రే తమ్ముడు, ఇలా అంటున్నా నేనేమనుకోకరా. నాన్నగారికి ఆరోగ్యం బావట్లే, ఇలాంటి పరిస్థితుల్లో మనమే ఆయనకి ఆసరాగా అండగా ఉండాలి. ఆయనకి సగం ఆరోగ్య సమస్య, ఇంకోటి నీపై బెంగ. నువ్వు త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలని, ఆయన చేతుల మీదుగా నాలుగు అక్షంతులు వేసి నిన్ను ఓ ఇంటివాణ్ణి చేయాలని ఆయన ఆసరా. అన్నగా నా మాట విని ఆయన కోరిక నెరవేరుస్తావో, లేదు అన్నయ్య చెప్పినట్టు నేనెందుకు వినాలని నీ ఇష్టానికి నువ్వుంటావో, నీ ఇష్టంరా. నువ్వు చెప్పింది చెప్పినట్లు చేయడం అంత ఈజీ ఏం కాదనియా, దానికి చాలా టైం పడుతుంది. నాన్నగారు ఆరోగ్యం బాగాలేదని ఇప్పటికిప్పుడు నేనెలా సెటిల్ అవ్వగలను? ఇప్పటికిప్పుడు సెటిల్ అయిపోవాలని నా ఉద్దేశం కాదురా. నీ లైఫ్ బాగుంటుంది అనేలా నాన్నగారికి భరోసా నమ్మకాన్ని ఇవ్వమంటున్నారా? అంతే. చారైనా జ్యోతి, అమ్మ నాన్న భోంచేశారా? లేదండి, మీ అమ్మగారు భోంచేశారు, మావయ్య గారు భోంచేయలేదు. మార్నింగ్ నుంచి నీరసంగా ఉంది, పడుకున్నారు మావయ్య గారు. నాన్న, నాన్న. ఏమైంది నాన్న? చాలా నీరసంగా ఉందిరా. హాస్పిటల్ వెళ్దాం, రండి. Thank you.
అలా ఏ కష్టాలు లేకుండా హాయిగా నదిలా సాగిపోతున్న నా జీవితం కష్టాలు కన్నీళ్లు బాధల వైపు మలుపు తిరిగింది. మా నాన్న హెల్త్ అప్సెట్ అయింది. డాక్టర్ ఏం చెప్తున్నాడో అన్నది నా చెవికైతే చేరుతుంది, కానీ నా మైండ్లో రిజిస్టర్ అవ్వటం లేదు. ఎందుకంటే నా మైండ్ నా మనసు చెప్పే మాట వింటుంది. నా మనసు కోరుకునే ఒకే ఒక్క మాట, మా నాన్నకేమీ కాకూడదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, మా నాన్న ప్రాణం ప్రమాదానికి దగ్గరగా ఉంది. ఇది టిఫిన్ చేసిన తర్వాత వేయండి. ఏమో 10 నిమిషాల తర్వాత వేయండి. సరే. ఎరా ప్రసాద్, ఈ హాస్పిటల్ వాతావరణం నాకు నచ్చలేదురా, మన ఇంటికి తీసుకెళ్ళిపోరా. సరే నాన్న, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను. ముందు మీరు ఇడ్లీ తినండి. అలా హాస్పిటల్లో మా నాన్నని చూసినంతసేపు నరకం ఎలా ఉంటుందో కనబడింది. అలా 15 రోజులు నరకయ్యాతన్న తరువాత మా నాన్నని ఇంటికి తీసుకొచ్చాం. మా నాన్న కొంచెం లెక్కల్లో మనిషి. ఆరోగ్యం బాగోపోయినా ఇంటికి వచ్చిన తర్వాత మొక్కలకి నీళ్లు పోయడం వంటి చిన్న చిన్న పనులు చేసేవారు. అలా ఆయన చేసే పనులను చూసి నాకు కోపం వచ్చేది. నేను వర్క్ చేసి అలసిపోయి వచ్చిన ఒకరోజు, జ్యోతి వాటర్ తీసురా. వస్తున్నానండి. రే, నాన్నగారు ఒంట్లో బాగోలేదని తెలుసు కదా, టీవీ సౌండ్ అంత పెట్టుకుని చూడటం అవసరమా? ఎరా, హాస్పిటల్ ఖర్చులు నువ్వే భరాస్తా అని చెప్పి నీ మాట వినాలా? అవును, నా మాట వినాలి. ముందు మీరు వెళ్ళి పడుకోండి. ఆ రోజు రాత్రి దురదృష్టం మళ్ళీ నన్ను లాగిపెట్టి తన్నింది, కానీ ఈసారి కొంచెం గట్టిగా తన్నింది. మీ నాన్నగారికి ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది. మన హాస్పిటల్లో ఆక్సిజన్ లేదు, ఒక అరగంటలో తెప్పిస్తాను, వెయిట్ చేయండి. మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నాన్న, నాన్న, నాన్నగారు, మీకేం కాదు నాన్న, నేనున్నాను. డాక్టర్, డాక్టర్, నాన్నగారు, డాక్టర్, డాక్టర్, నాన్నగారు. నాన్న, 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 బావా, ఇలా అంటున్నాను ఏమనుకో, నా దగ్గర కొంత డబ్బు బంగారం ఉన్నాయి, అవి తీసుకుని నాన్నగారి కర్మకాండలు నువ్వే జరిపించాలి. ప్రసాద్, నేను మీ బావనరా. మావయ్య గారి కర్మకాండకి, కార్యక్రమానికి ఎంతకొచ్చైనా నేనే చూసుకుంటాను. ఈ ఇంటికి పెద్దలుడిగా ఆ బాధ్యత నాకుంది. ఆ డబ్బు బంగారం నీ దగ్గరే ఉంచు. ప్రపంచంలో అందరూ అనుకుంటారు చావే అన్నిటికన్నా భయంకరమైందని, కానీ మనకోసం ప్రాణాలిచ్చేంతగా ప్రేమించేవాళ్ళు మన కళ్ళ ముందే ప్రాణాలు తెస్తే దాని మించిన నరకయాతన ఇంకోటి ఉండదు. అమ్మా, ఎంతకాలం అని ఇలా బెంగతో కూర్చుంటావు? నాన్నగారు ఎలాగో లేరు, ఇప్పుడు ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వే. నువ్వు ప్రతిరోజు ఏమీ తినకుండా దిగాలుగా కూర్చుంటే మాకెవరు ధైర్యం చెప్తారు? ఏ ఇంట్లో మనిషి చనిపోయినా బెంగ 1-2 రోజుల్లో పోదు, జీవితాంతం బెంగ ఉంటుంది. ఎందుకంటే
వాళ్ళు మనతో జీవితం పంచుకుంటున్నారు కాబట్టి. అలా అని మనం బెంగతో కూర్చుంటే మనతో జీవించే ఇంకొంతమంది మనకోసం బెంగతో బాధపడతారమ్మా. దయచేసి నా మాట విని, నువ్వెప్పట్లాగే మన ఇంట్లో ఉండమ్మా. ప్లీజ్ భోంచేద్దుగన్రా. నాన్న చనిపోయిన తర్వాత మేం కోలుకోవడానికి 8 నెలలు పట్టింది. కానీ అమ్మ మాత్రం అక్కడే ఉండిపోయింది. మా నాన్న మీద బెంగతో అమ్మ అలా అయిపోయిందనుకున్నాను. కానీ అనారోగ్యంతో బాధపడుతుందని ఒకరోజు తెలిసింది. ఆ కోర్స్ ఖచ్చితంగా మంత్రి వాడాలి. వారం వారం డయాలసిస్కి తీసుకురండి. ఏం పర్వాలేదు, వెళ్ళండి. ఆ క్షణం నా దగ్గర డబ్బులు లేకపోతే అమ్మ వైద్యానికి అక్క డబ్బులు ఖర్చుపెట్టింది. అందరికీ ఇది నా జీవితంలా కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం యుద్ధంలా కనిపిస్తుంది. నా ధైర్యానికి నా అదృష్టానికి మధ్య యుద్ధం ఇక చూడాలి. నా ధైర్యాన్ని ఓడించే సత్తా నా దురదృష్టానికి ఉందో లేదు. అత్తయ్యా, అత్తయ్యా లేవండి. అత్తయ్యా కూర్చోండి. మజ్జిగ తాగండి అత్తయ్యా. ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతుని. ఎవరైనా మంచి భార్య రావాలనుకుంటారు, కానీ మంచితనమే నాకు భారీగా వచ్చింది. అమ్మను కూడా సరిగ్గా చూడని ఈ రోజుల్లో అత్తను కూడా అమ్మలా చూసుకునే నా భార్య నిజంగా దేవతే. ఎవరికైనా తండ్రి కాపోతున్నారని తెలిస్తే వారి మనసుకు రెక్కలొచ్చి గాల్లో ఎగురుతారు. కానీ నా మనసుకు మాత్రం చాలా భారంగా అనిపించింది. ఎందుకంటే జ్యోతి, ఏమీ అనుకోనంటే నీకో మాట చెప్పనా? చెప్పండి. అమ్మకి హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. వారం వారం తనని హాస్పిటల్ తీసుకుని వెళ్ళపోతే తన ప్రాణానికే ప్రమాదం. సో ఇలాంటి టైంలో నీకు ప్రెగ్నెన్సీ రావడం నాకెందుకో సంతోషం అనిపించట్లేదు. ఓ పక్క అమ్మకు సేవలు చేస్తూ ఉండడం, ఇంకో పక్క నువ్వు కడుపుతో బిడ్డను మోయడం ఎందుకో నీ వల్ల కాదేమో అనిపిస్తుంది. ఈసారికి ఆభాషం చేయించుకుందామా? సరేనండి, మీ ఇష్టమే నా ఇష్టం. రేపే హాస్పిటల్కి వెళ్దాం. దేవుడైనా చట్టమైనా తప్పు చేసిన తర్వాతే శిక్షను విధిస్తారు. కానీ నేను మాత్రం శిక్షను అనుభవించడం కోసం తప్పు చేయాల్సి వచ్చింది. అత్తయ్యా, అత్తయ్యా ఏమైంది? అత్తయ్యా, అత్తయ్యా, అత్తయ్యా లేవండి. అత్తయ్యా అమ్మ చావుతో నేను షాక్లోకి వెళ్ళిపోయాను. నా ధైర్యానికి నా దురదృష్టానికి జరిగిన యుద్ధంలో ఇప్పటివరకు దురదృష్టమే గెలిచింది. కానీ అక్కడితో నా యుద్ధం ఆగలేదు. మళ్ళీ కష్టం కుందేళ్లే పరిగెత్తుకుంటూ నా వైపుకు వచ్చింది. తమ్ముడు అక్క ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు మా అక్క మా ఇంటికి వచ్చింది. అమ్మ నాన్న ఖర్చు పెట్టిన మెడికల్ బిల్లు ఇవ్వమని లెక్కలు చూపించింది. డబ్బు మనిషిని మార్చేస్తుందని తెలుసు,
కానీ అయిన వాళ్ళనే అన్యాయం చేసి మన వాళ్ళని ముంచేసేంతలా మార్చేస్తుందని మా అక్కను చూశాక అర్థమైంది. మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అక్క అమ్మపై చూపించిన ప్రేమ కన్నా ఇప్పుడు చూపించే బిల్లే పెద్దదిగా ఉంది. తమ్ముడిని ఇంటికి పంపించక్క, వాడు అక్కడే ఉంటాడు. ప్రసాద్, నీకు పెళ్ళం వీటిలో ఉన్నారు, వాడికెవరూ లేరు, వాడెక్కడే ఉంటాడు, ఈసారి నువ్వు వెళ్ళొచ్చు. ఎవరు వస్తున్నా? రామ్మా రవి. అన్నే లేడా? అన్నే లేరమ్మా, బయటికెళ్లారు. ఒకసారి ఫోన్ చేయొద్దునా? ఫోన్ చేయనా? సరే. తమ్ముడు ఇంటికి వచ్చాడంటే అన్నయ్య గుర్తొచ్చి ఆప్యాయతతో వచ్చాడనుకున్నాను, కానీ ఆస్తుల కోసం వచ్చాడని ఇంటికి వెళ్లిన 10 సెకండ్లకి తెలిసింది. ఆ క్షణం అనిపించింది, ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నేనొక్కడనే ఉన్నట్టు, కంటికి ఏమాత్రం కనిపించని చిమ్మ చీకట్లో ఉన్నట్టు అనిపించింది. ఆ చీకట్లో బ్రతుకుతున్న నాకు క్షణకాలం మెరిసే మెరుపుకాంతిలా నాకొక చిన్న అవకాశం దొరికింది. జ్యోతి, నేను హైదరాబాద్ బయలుదేరి. ఏవండి, వర్క్ కోసం హైదరాబాద్ వరకే వెళ్ళాలా? ఇక్కడే ఎప్పట్లా వర్క్ చేసుకోవచ్చు కదండి. అమ్మ నాన్నలు కాపాడుకుందామని అప్పులు చేసి వాళ్ల కోసం ఒంటరిగా పోరాడా, అయినా వాళ్ళు మనకు దక్కలేదు. ఇప్పుడు మనకు ఒట్టి చేతులు, అప్పులు తప్ప ఏమీ లేవు. ఇలాంటి సందర్భంలో సాదాసీదాగా పనిచేస్తే ఇల్లు మాత్రమే గడుస్తుంది, కానీ అప్పులు అలాగే ఉండిపోతాయి. నేను హైదరాబాద్ వెళ్ళేది కాంట్రాక్ట్ వర్క్ పని మీద, మనీ ఎక్కువగా వస్తుంది. 1-2 సంవత్సరాలు కష్టపడితే మనం అప్పులన్నీ తీర్చేయచ్చు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా జ్యోతి. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. మన జీవితంలో ఎదురయ్యే పరీక్షలు, స్కూల్లో రాసే ఎగ్జామ్స్ 2 ఒక్కటే, సత్తా ఉన్నవాడే పాస్ అవుతాడు. నా ధైర్యానికి డిస్టెన్షన్లో పాస్ అయ్యాను. మీకు చివరిగా చెప్పేది ఒకటే, కష్టాలు ఉన్నాయని జీవితాన్ని వదిలేయకూడదు, బాధలు ఉన్నాయని బ్రతుకుని చాలించకూడదు. చెయ్యాల్సిందల్లా ఒక్కటే, తిరిగి యుద్ధం చేయడమే.